అందరికి శరణార్థులు మంచిగా ఉన్నారల్లా. నిన్న చేసిన ఇయర్ సుతం జబర్దస్త్ వార్తలు పట్టుకొచ్చిన ఇంకెందుకు ఆశ మొదలు పెద్ద వార్తలు సుతం పారి. మనకు మోడీ సార్ ఇచ్చిండు గుండు సున్నా, ఎంపీల సన్మానానికి రావాలే, మీరు ఎక్కడున్నా? చంద్రాలు నితీష్ సార్లకే మలిపిండ్రు పైసలు, మీకు తెలంగాణ యాదున్నదా అసలు? బడే బాయ్ చోటే బాయ్ గరం, బడ్జెట్ లో ఇట్లా చేస్తారనుకోలేదట నిజం. అసెంబ్లీలా ఎమ్మెల్యేలా కునికి పాటలు, ఇట్లయితే ఎట్లుంటున్నారు జనాలు? ఎండాకాలం వస్తే మరిసిపోతున్నదట సీతక్క, పిఏలతో మీకు పెద్ద తిప్పలే ఉన్నదక్క. సున్నాలే అన్ని సున్నాలే, ఈసారి మళ్ళా సున్నాలే. సున్నాలే అన్ని సున్నాలే, ఈసారి మళ్ళా సున్నాలే. ఢిల్లీ పోయినా పైసారాలే, మన ఢిల్లీ పోయినా పైసారాలే. సున్నాలే అన్ని సున్నాలే, ఈసారి మళ్ళా సున్నాలే. సందుగా నింపుతానంటూ ఢిల్లీకి ఊరికే రేవంతం సారే, ఆ సారు ఈసారంటూ అందర్నీ కలిసి నాడు ఆ ఢిల్లీలో. దారి ఖర్చులే వేస్ట్ అయిపోయే, నాలుగొద్దులు ఢిల్లీలున్నా. సున్నాలే అన్ని సున్నాలే, ఈసారి మళ్ళా సున్నాలే. సున్నా సున్నా సున్నే సున్నా, సున్నా సున్నా సున్నే సున్నా. పోయినా సారి సున్నా, మళ్ళో సారి సున్నా, ఎప్పుడు అడిగిన సున్నా, అడగకపోయినా సున్నా. సున్నా సున్నా సున్నే సున్నా, సున్నా సున్నా సున్నే సున్నా. అగో ఏంది సున్నాల పంచాలని చూస్తున్నదా? ఏం చేస్తాముల్లా, ఇవాళ సున్నాల వార్తలు బాగున్నాయి, అందుకే నాకు ఏ పాట యాదకొచ్చినా అందులో సున్నాలే కనిపిస్తున్నాయి. ఇక ఆ వార్తలు చూద్దాం పాండి. మంగళారతులు, పసుపు కుంకుమ, బాజా భజంత్రీలు, డీజేలు, కొత్త బట్టలు తయారు పెట్టుండ్రి. మీకేమైనా పనులుంటే పక్కకు పెట్టుండ్రి. మీ చుట్టాలను చూతా పిలుచుకు రావాలి. సంబరాలు ఎట్లుండాలంటే ఇది వరకు ఎవ్వరు చేసి ఉండొద్దు, ముంగడ ముంగట ఎవ్వరు చేయొద్దు, రేంజ్ లో ఉండాలి. డీజే అప్పుడుకు రాష్ట్రం ఊగిపోవాలి. అన్ని మంచిగానే ఉన్నాయి కానీ ఈ సంబరాలు దేనికంటరా? ఇగో ఈ వార్త చూడండి, మీకే తెలుస్తుంది. 16 మంది పెద్ద మనుషులు ఇంకో 4 గద్దులు పోయినాక ఢిల్లీకి వెళ్ళి హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో దిగుతారు. వాళ్ళకి సన్మానం చెయ్యాలి. 8 మంది చెయ్యి పాటోళ్ళు, ఇంకో 8 మంది పువ్వు పాటోళ్ళు. అందరిని ఒక్కదాన కూసోబెట్టి బొట్టు పెట్టి మంగళారతులు పట్టాలి. ఎందుకంటే కేంద్రంలో నిర్మల మేడం బడ్జెట్ పెట్టింది కదా, మన 16 మంది పెద్ద మనుషులు ఖద్దరు బట్టలు వేసుకొని పోయి ఆ బడ్జెట్ లో మనకు పెద్ద సున్నా పట్టుకొచ్చిర్రు. ఎవరితోనైనా అయితే ఆ చెప్పుండ్రి అంత పెద్ద సున్నా తీసుకొచ్చుడు. దునియాలో ఎవ్వరు క్షత కాని పని మనోలు చేసి చూపెట్టిర్రు. కానీ అంత పెద్ద సున్నా కోసం ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపిర్రు, ఎన్ని వద్దులు తిండి పని చేసి తిరిగిర్రో. పాపం జర ఈలైతే బ్యాండ్ బాజాలే కాదు, 4 గొర్రె పొట్టెలను కోసి జీడిపప్పు కిస్మిస్ లేసి బిర్యానీ వండుకరారి. కాలి కడుపు పెట్టుకుని ఢిల్లీ దుమ్ములో మస్తు కష్టపడ్డారు మనోళ్ళు. ఎయిర్పోర్ట్ లో దిగంగానే డీజేలు పెట్టి డబ్బు సప్పులతో ధూమ్ ధామ్ చేసి ఎదుర్కొని తీసుకొద్దాం. అట్లనే కడుపు నిండా బిర్యానీ పెట్టి ఇంటికి సాగదోల్దాం. రాష్ట్రం కోసం చిన్న కష్టపడుతున్నారా? ఇక ఇటు రేవంతం సారు అలా పార్టీలు సుతం మస్తు కష్టపడుతున్నారు ఈ పెద్ద సున్నా కోసం. కుర్చీ ఎక్కంగానే పోయి కేంద్రంలో ఉన్న మంత్రులందరినీ కలిసి వచ్చిర్రు. ఇప్పుడు సుతం పోయి కేంద్రంలో ఉన్న మంత్రులనే కాదు, మోడీ సార్ను, అమిత్ షా సార్ను ఇట్లా అందరినీ కలిసి కాసుల ముచ్చట మాట్లాడుకొచ్చుకున్నారు. రాష్ట్రానికి సాయం చేయాలని ఇలా అడుగుడే ఆల్చాం. చాలా పెద్ద సున్నా శాంక్షన్ చేసిర్రు బడ్జెట్ లా. కానీ ఆడ 16 మంది ఎంపీలు, ఈడ 12 మంది మంత్రులు రాష్ట్రం కోసం ఎవ్వరు ఏం కష్టం చేస్తున్నారులా, వాళ్ళను నిజంగానే మెచ్చుకోవాలి. సన్మానానికి మీరు మాత్రం తప్పకుండా రావాలి సుమా, మీకు తోచినట్టు సన్మానం చేసుకోవాలి. ఇక టైం కుదరలేదు, ఏరే పని ఉండేయని మాటలు చెప్పొద్దు. మన కోసం ఢిల్లీలో పోయి కొట్లాడుతున్న 16 మంది పెద్ద మనుషులకు ఆయన చేయకపోతే ఎట్లా చెప్పురి? గట్టిగా సన్మానం చేసి రావాలి మనం. ఇప్పుడు ఒక ఇంట్లో 4 పిల్లలు ఉన్నారు.
చేశారు అనుకోండి, అమ్మా నాయనలు వాళ్ళందరినీ సమానంగా చూస్తారు. తిండి కారణైనా చదువుల కారణైనా అందరికి అన్ని సమానంగా ఉండేటట్టు చూస్తారు. అట్లా కాకుండా ఒక్కొక్కరు ఒక్కో తీరులో చూస్తే ఎట్లుంటది చెప్పుండ్రి? ఆ ఇల్లు సంసారం నిలబడతాయా? నిలబడాయి కదా, కానీ ఇక్కడ అట్లనే అయింది. బడే బాయ్ అంటే బడిచ్చుకొచ్చాడే చేసిండు పోండ్రి. బడ్జెట్ పేపర్ లా తెలంగాణ పేరే లేకుండా చేసిర్రు, కానీ పక్క పొంచున్న ఆంధ్రప్రదేశ్ కు మాత్రం మస్తు పైసలు ఇస్తామని చెప్పిండ్రు. రాజధానికి అట్టుకుంటేందుకు 15,000 కోట్లు ఇస్తారట. ఇంకేమన్నా కావాలన్నా ఇస్తామని పార్లమెంట్ లో చదివినిపించింది నిర్మలమ్మ. రాయలసీమ దిక్కు జనాలు పేదోళ్ళు ఉన్నారు, అక్కడ కూడా డెవలప్మెంట్ చేస్తామని చెప్పింది. ఇక అటు బీహార్ కూడా మంచిగానే మూట కట్టించిర్రు, 37,000 కోట్ల రూపాయలు ఇప్పుడు ఇస్తారట. ఇంకేమన్నా కావాలన్నా చదువుతామన్నారు. దేశంలో మొత్తం 28 రాష్ట్రాలు ఉంటే 2 రాష్ట్రాలకే పైసలన్నీ మలిపిర్రు. అగో అట్లెందుకు అంటారా? మోడీ సార్ సర్కార్ కు చంద్రాల్ సారు నితిన్ సారు మూలవాసాలు ఎక్కున్నారు. ఇక మూలవాసాలు అటు కదిలితే కేంద్రంలో సర్కారు కూలిపోతుంది, మోడీ సార్ కొలువు ఊసిపోతుంది. అందుకే పైసలన్నీ 2 రాష్ట్రాలకే మలిపిర్రు అని ఢిల్లీలో ఉన్న వాళ్ళు అంటున్నారు. కానీ వీళ్ళతోని మోడీ సార్ కు ఎన్నెద్దులు పనుంటది అనేదే తెలుస్తలేదు. సారు సూటి పెట్టిందంటే ఏ పార్టీలో ఉన్న వాళ్ళైనా వచ్చి కమలం కండువా కప్పుకోవాల్సిందే. 4 వద్దులు పోతే నితిన్ సార్ పార్టీలకెళ్ళి, చంద్రాల్ సార్ పార్టీలకెళ్ళి, మిగిలిన బుడ్డబుడ్డ పార్టీలకెళ్ళి ఎంపీలను గుంజుకుంటే ఈ పైసలు ఇచ్చే పని ఉండదని కొందరు బీజేపీ వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు మమ్మల్ని మోస్తున్నారు కాబట్టి ఏదో కృషి చేస్తందుకు ఇదంతా చేస్తున్నాం, నిజంగానే ఇస్తామా ఏందని ఇంకొందరు అంటున్నారు. ఇక ఇంకో దిక్కు రేవంత్ సార్ ఊకుక కాలికుండలే ఉన్నాయని అంటున్నాడు కదా, మరి ఇడున్న కాలికుండలు సాల్తలేమనుకున్నారు కావచ్చు. అందుకే ఢిల్లీకి వెళ్ళి ఇంకిన్ని కాలికుండలు పంపించారని పబ్లిక్ మాట్లాడుకుంటున్నారు. జర ఈసారి మాట్లాడేటప్పుడు లంకె బిందెలున్నాయని మాట్లాడుర్రి సారు. వచ్చే బడ్జెట్లనన్నా తెలంగాణకు 4 పైసలు ఇస్తారు కావచ్చు. పెద్దల మాట పెరుగన్న మూట అని చిన్నప్పుడు పుస్తకాల్లో చదువుకున్నాం. పెద్దోళ్ళు ఏదైనా చెప్తే వినాలే, మనకు ఏదైనా తెలియకపోతే వాళ్ళని అడిగి తెలుసుకోవాలి, అవసరమైతే బతిలాడాలి. కానీ కళ్ళు నెత్తిన పెట్టుకొని నువ్వెంత నీ లెక్కెంత అని పెద్దోళ్ళతోని పంచాది పెట్టుకుంటే ఇగో ఇసొంటి దిప్పలే వస్తాయి. ఏదున్నా గానీ మన దాంట్లో వస్తే గానీ తెలియదంటారు. వారు మొదటి నుంచి ఎందుకో తెలంగాణ పట్ల వివక్ష కాదు కక్ష చూపిస్తున్నట్టు కనిపిస్తుంది. గతంలో కేంద్రంలో ఉండే ప్రభుత్వాలకు ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల పట్ల వివక్ష చూపిస్తారని చర్చ జరిగితే అది ఎట్లుంటదో మాకు అర్థం కాలేదు. కానీ ఇప్పుడు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము వివక్ష కాదు కక్షాపూరితంగా తెలంగాణ ప్రజల పట్ల వ్యవహరించింది అని చెప్పి స్పష్టంగా మా ప్రభుత్వం భావిస్తున్నది. పోయిన సర్కారోళ్ళు ఏరే రాష్ట్రాల్లో ఉన్నోళ్ళు ఇన్నేళ్ల సంధి చెప్తాంటే సార్కు సమజ్గానట్టున్నది పాపం. ఇప్పుడు రేవంత్ సారు ముఖ్యమంత్రి అయ్యే వరకు అసలు నొప్పి ఎరగైనట్టున్నది. పాపం బడే భాయాన్ని మెచ్చుకున్నా గానీ ఏం ఫైదా లేకుండానే అయ్యిందట. సారుకు ఎంత కోపం వస్తుందో చూడుండ్రి. వాళ్ళు గురువు ఇచ్చి సారుకు ఇయ్యకపోయే వరకు అగ్గి మీద గుగ్గిల మోలే చేస్తున్నాడు. ఎందుకు ప్రత్యేకంగా నిధులు ఇవ్వరు అని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రశ్నిస్తున్నది. పెద్దన్నగా మేము భావిస్తుంటే మీరు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. మొన్నటిదాకా ఏం చెప్పిండు రేవంత్ సారు? పోయిన సర్కారోళ్లకు శాత కాలేదు, ఢిల్లీలను కలవలేదు, అందుకే పైసలు రాలే. మేం రికామ్ లేకుండా పని చేస్తున్నాం. మా లెక్క బీజేపీ కూడా మోడీని కేంద్రంలో ఉన్న మంత్రులను కలుస్తలేరన్నాడు. మస్తు పైసలు వాటి కోసం చూడునని సారు జబ్బలు సారే సరుసుకున్నాడు. కానీ ఇప్పుడు నవ్వేటోళ్ళ ముంగట జారి పడ్డట్టు అయ్యే వరకు మస్తు బాధపడుతున్నాడు సారు. ఇది కుర్సీ కాపాడుకుంటానికి పెట్టిన బడ్జెట్ అని అంటున్నాడు. సారు ఇంకో గమ్మతి ముచ్చట కూడా చెప్పిండు చూడండి. అసలు మొత్తం బడ్జెట్ ను స్థూలంగా చూస్తే వికసిత్ భారత్ 2047 48,21,000 కోట్ల రూపాయల బడ్జెట్ ను చూస్తే కుర్చీ బచావో బడ్జెట్ లాగున్నది. కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి గారు ఈరోజు తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలి. కిషన్ రెడ్డి గారు బాధ్యత వహించాలి. తెలంగాణకు జరిగిన అన్యాయానికి తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పి తక్షణమే మోడీ మంత్రివర్గం నుంచి తప్పుకోవాలి కిషన్ రెడ్డి గారు. రాష్ట్రానికి కేంద్రం వాళ్ళు గుండు సున్నా ఇచ్చిన దాంట్లో రేవంత్ సార్ తప్పు వీసం ఎత్తు కూడా లేదట. అంతా కిషనాలు సారే చేసిండట. కానీ గమ్మతి ముచ్చట ఏంటంటే షెయి పార్టీకి పూ పార్టీకి 28 మంది ఎంపీలు ఉన్నారు, ఇద్దరి పోతుల ఓవైసీ సార్ ఉన్నాడు. మీదికెళ్ళి బడే బాయ్ చోటే బాయ్ అనుకుంటా ఈడికి 2-3 మాటలు పోయి కలిసి వచ్చిండ్రు. అసంటప్పుడు తప్పు అందరిది అవుతుంది గాని పాప నోట్ల 4 లేని కిషనాలు సార్ ఒక్కడి మీదనే నూకేస్తే ఎట్లా రేవంత్ సారు? అందుకే అంటారు అన్ని మనకే తెలుసని ఎగరొద్దు, ఏదన్నా తెలియకుంటే పెద్దోళ్లను మనకంటే
మొదలు ఆ పని చేసిన వాళ్ళను అడిగి తెలుసుకోవాలి. ఏహే నేను ఆయన తానికి పోతానా అనుకుంటే ఇట్లనే అవుతుంది. అసెంబ్లీ ఎందుకు పెడతారు? జనం తిప్పల గురించి మాట్లాడడానికి పెడతారు. ఎమ్మెల్యేలు పోయి అసెంబ్లీలో కూర్చొని జనాలకు ఏం మంచి చేయాలి, పబ్లిక్ ఏం కావాలనే దాని మీద మాట్లాడతారు. ఇవాళ మన అసెంబ్లీ కూడా మొదలైంది, అక్కడ ఏం నడిచిందో అరుచుకోవాలి కదా. చలో పండ్రి. రాష్ట్రానికి బడ్జెట్ పెట్టడానికి అసెంబ్లీ మీటింగ్ శురువైంది. కొందరు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అసెంబ్లీకి డుమ్మా కొట్టిండ్రు. అప్పట్లో యాక్సిడెంట్ లో చనిపోయిన లాస్యానందిత మేడాన్ని అందరూ యాది చేసుకున్నారు. ఆ మేడాన్ని యాది చేసుకుంటూ అందరూ మాట్లాడుతాంటే ఇగో వీళ్ళేం చేస్తున్నారో చూడుండ్రి. ఓ దిక్కు పొన్నం సారు మాట్లాడుతున్నాడు. ఆయన పక్కకే ఉన్న సీతక్క మంచిగా కళ్ళు మూసుకున్నది. ధ్యానం గిన చేస్తున్నదో లేకపోతే మర్చిపోయిన ముచ్చట్లేమన్నా ఉంటే యాది చేసుకుంటున్నారు. కానీ ఇది చూసిన వాళ్ళందరూ మేడం నిద్రపోయిండు కావచ్చునని అంటున్నారు. అసెంబ్లీకి పోయి మాట్లాడేలా గాని ఇట్లా నిద్రపోతారా అని గరం అవుతున్నారు. ఇక పొన్నం సారు వెనకనే ఇంకో ఎమ్మెల్యే సారు కూడా ఉన్నాడు చూడుండ్రి. అబ్బర బిడ్డ, సీతక్కనే జర నయం ఉన్నది, కిందికి చూసుకుంటా కళ్ళు మూసుకున్నది. కానీ రామగుండం ఎమ్మెల్యే సార్ అయితే పురుషత్గా కుర్సీకి వరిగిండు, మంచి నిద్ర తీస్తున్నాడు. పాపం రామగుండంలా మంచి పనులు చేసడానికి ఎన్ని పైసలు అడగాలని రాత్రంతా లెక్కలేసుకుంటా కూర్చున్నాడు కావచ్చు. అసెంబ్లీకి రాగానే నిద్ర వచ్చింది సార్కు, ఇప్పుడు నిద్ర తీస్తే తీసిండు గాని రేపు ఏదన్నా అడగడానికి టైం వచ్చినప్పుడు మాత్రం నిద్ర పోకుండ్రి సారు. చెప్పుండ్రి, రేవంత్ సారు రోజుకి 20 గంటలు పని చేస్తున్నాడు. మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ కూడా 20 గంటలు పని చేయాలని చెప్పినట్టున్నాడు. అందుకే అందరూ రికామ్ లేకుండా పని మీదనే ఉండే వరకు నిద్ర సాల్తలేదట. అందుకే ఇట్లా అసెంబ్లీకి రాగానే కన్నంటుకున్నట్టున్నది. రేవంత్ సారు, మీరు 20 గంటలు పని చేస్తే చెయ్యను గాని అందరినీ ఎందుకు దిప్పల పెడుతున్నారు? అందరి పానం ఒక తీళ్ళు ఉంటదా? మీరంటే మంచిగా వయసు పిల్లగాని లెక్క ఉన్నారు, అందరూ మీ లెక్క ఉండాలంటే అవుతదా? జర ఆలోచన చెయ్యండి. మీకు సీతక్క తెలుసు కదా, ఇప్పుడు మంత్రి కూడా అయింది. మేడం ప్యాదల కోసం ఎంత పని చేస్తుంది, అడవులు గుట్టలలో పోయి అక్కడ బతుకుతున్న వాళ్ళకు మస్తు సాయం చేస్తుంది, బియ్యం కాయగూరలు పైసలు ఇచ్చేస్తుంది. పేదల కోసం మస్తు పని చేసే మేడానికి పెద్ద కష్టమే వచ్చిందిలా. నేను పేదామెను, పేదోళ్లతోనే ఉంటానని చెప్పుకునే సీతక్కకు పెద్ద పరేషానే వచ్చింది పోండ్రి. మేడం 24 గంటలు పేదోళ్ల కోసమే పని చేస్తారు, పల్లెటూళ్ళలోనే తిరుగుతారు. కానీ మేడం రోజు వచ్చిపోతాంటే చూస్తలేరు కావచ్చు. నిన్న ములుగు జిల్లా ఏటూరు నాగారంలున్న ఓడగూడానికి ఓంగలే ఊరోళ్ళు చుట్టుముట్టిండ్రు. ఎండనక వాననక కరోనా అనక మేడం పబ్లిక్ లనే ఉంటదాయే, అయినా గాని మేడం పట్టించుకుంటలేదని కోపం చేసిండ్రు. ఏంద్ర సంధి చెప్తున్నాం, పట్టించుకుంటలేదని చుట్టుముట్టిండ్రు. ఫారెస్ట్ ఉంటే ఫారెస్ట్ ఆనలొస్తే ఇండ్లకు నీళ్ళు వస్తున్నాయని ఏళ్ల నుంచి చెప్తున్నాం, అయినా పట్టించుకుంటలేరని కోపం చేసిండ్రు. మాకు మనిషికో ఇల్లు ఇయ్యాలే, లేకుంటే ఊకునేదే లేదని లొల్లి వేసిండ్రు. దీనికి మేడం ఏమన్నారో ఎరికేనా? అగ చూసిందా, జనాలు ఆనలు పడ్డప్పుడు అడుగుతున్నారట, అటెనక పండుకుంటున్నారట, మేడం కూడా మర్చిపోతున్నారట. అగో అదేంది, మేడం ఎప్పుడు చూసినా ఊర్లలోనే ఉంటారు, మూటలు ఎత్తుకొని ప్యాదల తానికి పోతారు. అయినా గాని అచ్చట్ల మర్చిపోతున్నారో ఏమో పోండి. మేడం ఈడికి 2-3 మాటల ఎమ్మెల్యే అయింది, ఇప్పుడు మంత్రి కుర్సీలా కూర్చున్నది. ఇట్లా పబ్లిక్ అయినా మర్చిపోతే ఎట్లా మేడం? వాళ్ళ ఓట్లతోనే కదా మీరు గెలిచింది, వాళ్ళు కూడా మిమ్మల్ని మర్చిపోయినామంటే ఎట్లుంటది? పబ్లిక్ తిప్పలు చెప్పుకున్నప్పుడు ఆ వీటిని యాది పెట్టుకోవాలి,
అవి రాసుకుంటానికి ఓ పిఏను పెట్టుకోవాలి. కానీ మీరు పెట్టుకున్న పిఏ ఈ ముచ్చట్లు ఇనకుండా ఊష్క మీద మనసు పెట్టి పోలీసు వాళ్ళకు దొరికే గందికే కావచ్చు మీ దాంక రాలేదు. ఈసారి మంచి పిఏను పెట్టుకొని జనాల తానికి పోయినప్పుడు అన్ని ముచ్చట్లు మంచిగా రాసుకొని యాది చేయమని చెప్పుండ్రి మేడం. మీకు కాకుంటే వాళ్ళ బాధలు ఎవరికి చెప్పుకుంటారు? వావేవా, మోడీ సర్కార్ వాళ్ళను మస్తు మెచ్చుకోవాలి. దేశం కోసం వాళ్ళు ఏ తీర పని చేస్తున్నారో తెలిసిందే నాయే. వాళ్ళు ఒక్కలే చేస్తే ఎట్లా? చాలా మంది చేస్తే దేశం జల్దిన మంచిగా అవుతుంది. దేశభక్తి, దేవుడి మీద భక్తి మస్తు పెరుగుతుందని అనుకున్నారు కావచ్చు. ఓ చక్కటి ఉపాయం చేసిండ్రు, అదేందో చూద్దాం పండ్రి. దేశంలో ఉన్న వాళ్ళకు దేశభక్తి, దేవుని భక్తి బాగా తక్కువైతున్నదట. దాన్ని పెంచడానికి మోడీ సారు మస్తు ఉపాయం చేసిండు. మూడోసారి ప్రధానమంత్రి కాగానే ఈ పని చేసిండు. అదేంటంటే ఆర్ఎస్ఎస్ ఓ సంస్థ ఉంటది, వాళ్ళు చెప్పినట్టే బీజేపీ వాళ్ళు నడుస్తారు. వాళ్ళు మీటింగ్లు పెట్టి ఒక మతం గురించే చెప్తున్నారని, ఆ మీటింగులకు సర్కారు కొలువులు చేసేటోళ్ళు పోద్దని అప్పట్లో రూల్ పెట్టిండ్రు. ఇప్పుడు మోడీ సారు దాన్ని తీసి పారేసిండు. సర్కారు కొలువులు చేసేటోళ్ళు కూడా ఆర్ఎస్ఎస్ మీటింగులకు పోవచ్చు. కానీ ఇంకో పని కూడా చేస్తే అయిపోవు సారు. సర్కారు కొలువులు చేసేటోళ్ళందరూ మీ పార్టీ తరపున ఓట్ల ప్రచారం కూడా చేయొచ్చు. పార్టీల కండువాలు మెడలేసుకొని తిరగొచ్చు. పోలింగ్ బూత్ లో కూర్చొని మీ పార్టీకే ఓటేయాలని చెప్పొచ్చు. ఆఫీసులో కూడా మీ పార్టీ జెండా రంగు బట్టేసుకొని పోవచ్చని రూల్ తీసుకొస్తే మంచిగుంటుండే. కాషాయ కండువా వేసుకొనడు అయితలేదని సర్కారు కొలువులు చేసేటోళ్ళు చాలా మంది మస్తు బాధపడుతున్నారట. జర వాళ్ళ మనసును అర్థం చేసుకొని జల్దిన నిర్ణయం చేయండి. ఆఫీసులో కూర్చొని అక్కడికి వచ్చేటోళ్ళందరికీ మీకే ఓటేయమని చెప్తారు. ఏ రాష్ట్రంలో ఓట్లు వచ్చినా, ఎంపీ ఓట్లు వచ్చినా మీకే ఓట్లే ఇస్తారు. మళ్ళీ వచ్చే ఓట్ల వరకు మీకు మస్తు మెజారిటీ తెప్పిస్తారు. ఇక ఓట్లల్లో మీరు ఓడిపోవడనే ముచ్చట్నే ఉండదు.